మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో క్లిక్ చేద్దాం, వచ్చేయండి. బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్ సెగ పుట్టించాయి. ఈ సీజన్ లో మరో 3 వారాల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్మేట్స్ అందరూ ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ వారం నామినేషన్ లో 2 గ్రూపులుగా విడిపోయారు ఇంటి సభ్యులు. ముందుగా సీరియల్ బ్యాక్ శివాజీని టార్గెట్ చేయడంతో నామినేషన్ లో అగ్గిరాజుకుంది. అమర్దీప్ ను కెప్టెన్ కాకుండా అడ్డుకున్న శివన్నకు గంపగుత్తంగా నామినేషన్ చేసి పడేశారు సీరియల్ బ్యాచ్. శనివారం ఎపిసోడ్ లోని హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతూ ఈ వారం నామినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పింది ప్రియాంక. ముందు అన్నట్లుగానే నామినేషన్ చేసిన శివన్నపై తన అక్కసు మొత్తం వెళ్ళగక్కింది. చెల్లి ప్రియాంక తర్వాత అన్న గౌతమ్ కూడా శివాజీని తగులుకున్నాడు. మీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోవాలి అని మొదలుపెట్టి శివన్నపై గట్టిగానే ఫైర్ అయ్యాడు. శివాజీని సీరియల్ బ్యాచ్ నామినేట్ చేయడంతో కోపంతో రగిలిపోయారు ప్రశాంత్ అండ్ ప్రిన్స్. ప్రియాంక శోభాలను నామినేట్ చేసిన రైతు బిడ్డ లేడీస్ అని కూడా చూడకుండా దుమ్ము దులిపి పడేశాడు. ఇక ప్రిన్స్ కూడా ప్రశాంత్ బాటలోనే సీరియల్ బ్యాచ్ కు చుక్కలు చూపించాడు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా అమర్ శివాజీ రివెంజ్ నామినేషన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న అర్జున్ కూడా శివాజీ బ్యాచ్ లో చేరిపోయాడు. తోటి సీరియల్ ఆర్టిస్టులు అని కనికరం కూడా చూడకుండా అమర్ శోభాను నామినేట్ చేశాడు అర్జున్. మొత్తానికి ఈ వారం హౌస్ లో ఉన్న 8 ఇంటి సభ్యులు అందరూ నామినేషన్ లోకి వచ్చారు. ఏది ఏమైనా 2 గ్రూపులుగా విడిపోయి నామినేషన్ లో సై అంటే సై అంటున్నారు హౌస్ మేట్స్. మరి మీరు శివన్న అమర్ గ్రూపుల్లో ఎవరిని సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.